సమ్మర్ వస్తుందంటేనే చాలా మంది కూల్ డ్రింక్స్ ఇష్టపడుతుంటారు, మరికొంతమంది అయితే జ్యూసెస్ని, అలాగే ఇంకొంతమంది అయితే మిల్క్ షేక్స్ని కూడా ఇష్టపడుతుంటారు. బట్ 18 నుంచి 30 ఏళ్ళ యువకులు మాత్రం బీర్ అంటేనే, చిల్లీ బీర్స్ అంటేనే చాలా ఎక్కువగా ఇష్టపడతాం జరుగుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే విషయం కానీ చూస్తే, బీర్ తాగాలంటేనే 1 కి 2 సార్లు ఆలోచిస్తారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. బీర్ సీసాలో తేలు అవశేషాలు కనిపించిన ఘటన పరకాల పట్టణంలోని ఓ వైన్ షాప్లో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన మద్యం ప్రియులను కలవరానికి గురిచేసింది. ఘటన వివరాలు మాత్రం ఇలా ఉన్నాయి. పరకాల ఆర్టీసీ డిపో సమీపంలోని వెంకటేశ్వర వైన్స్లో రాకేష్ ఒక కంపెనీకి చెందిన లైట్ బీర్ను కొనుగోలు చేశాడు. సీసా నలుపు రంగులో ఉండడంతో సీసాలోని బీర్ మొత్తం పూర్తయ్యే వరకు తేలు ఉన్న విషయాన్ని గమనించలేకపోయాడు. బీర్ సీసా అడుగు భాగంలో తేలు కనిపించడంతో విషయాన్ని వైన్స్ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి ఆ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తాము ఏమన్నా తయారు చేశామా అని షాపు యజమాని అనటంతో కొద్దిసేపు మద్యం కొనుగోలుదారులతో అక్కడ గొడవ జరిగింది. తేలు అవశేషాలు ఉన్న బీర్ త్రాగడంతో బాధితుడు కొంచెం ఆందోళనకు గురయ్యాడు. ఘటనను పరకాల ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము విచారణ జరుపుతామని అధికారులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది. అసలే వేసవకాలం, బీరు బాటలు ఎక్కువగా ఇష్టపడే మద్యం ప్రియులను బీరు సీసాలో తేలు రావడంతో అయోమయానికి గురయ్యారు. ఏది ఏమైనప్పటికీ మనం ఏ వస్తువన్నా కొనుక్కుని తాగేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. సో ఏమేమి చూసుకోకుండా మన కంపెనీ మీద నమ్మకం పెట్టుకునో, లేకపోతే షాప్ మీద నమ్మకం పెట్టుకునో కానీ తాగితే ఇలాగే ఉంటుందని చెప్పి చాలామంది కొంతమంది నెటిజన్లు కూడా చాలా కామెంట్స్ చేయడం అనేది కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఒక సీల్ చేసిన బాటిల్లోకి తేలు రావడం అనేది చిన్న విషయం అయితే ఏమీ కాదు. తయారు చేసేటప్పుడే మాత్రమే తేలు అందులో ఉందా, లేకపోతే షాప్ యజమాని సొంతంగా కల్తీ బీర్ని ఏమన్నా అమ్మడం జరిగిందా అనే విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. సో 1కి 2 సార్లు దేనైనా తాగే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మన మంచికే. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.